వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న రెడ్డి బిజినెస్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈ రెడ్డి గ్రూప్లో ఇలాంటి మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకోవడము, బిజినెస్ డెవలప్ చేయడానికి దోహదపడుతుందని కాన్సెప్ట్ అనేది చాలా సంతోషం. జనరల్గా బిజినెస్ అంటే వైశ్య కమ్యూనిటీ చేసేవాళ్ళు ఒకప్పుడు, అది వాళ్ళ బిగినింగ్ నుంచి కూడా వాళ్ళ వృత్తి. అంటే వైశ్యాస్ తప్ప బిజినెస్ ఎవరు చేయలేదనే కాన్సెప్ట్ మొదటి నుంచి ఉండేది. నేను యాక్చువల్గా 85లో నంద్యాలకు వచ్చినాను యాజ్ ఏ సైంటిస్ట్గా. ఆ రోజుల్లో ఫెర్టిలైజర్స్ బిజినెస్ కానీ, పెస్టిసైడ్స్ బిజినెస్ కానీ, ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ అన్నీ వైశ్య చేతులు ఉండేటివి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 90% బిజినెస్ అంతా రెడ్డి చేతులు ఉన్నాయి. దట్ ఈస్ ద రెడ్డి సార్. ఇప్పుడే మిత్రుడు రామలింగారు చెప్పినట్టు మనం ఏమంటే ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, ఒక సిస్టమ్ ఒక క్వాలిటీ. అంటే ఒక 10 రూపాయలు వదిలిపెట్టాను కానీ ఏదైనా ఇబ్బంది పడితే, అలాంటి కొద్దిగా మంచి గుణం ఉండే రెడ్డీస్ కాబట్టి బిజినెస్లో కూడా బాగా సేన్ అవుతున్నారు. ముఖ్యంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, ఒక మనిషికి ఒక సంకల్పం ఉండాలి, ఇది చేయాలి, ఇది చేస్తే మనం సాధించుతామని. చాలామంది బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే ముందు స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేయడము మళ్ళీ బిజినెస్ వదిలి పెట్టడము అది ఉండకూడదు. లాస్ అనేది వస్తుంది డెఫినెట్గా, బట్ దాని మీద పట్టుదల సాధించాలి. సాధిస్తే ఖచ్చితంగా కూడా మన సక్సెస్ కావాలని కాస్గా ఉంటుంది. నేను యాజ్ ఏ సైంటిస్ట్గా నిన్నలు రావడం జరిగింది. నేను యాజ్ ఏ ఫార్మర్, రామలింగారు చెప్పి నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, నాది నేటివ్ ఆఫ్ ఉయ్యాలవాడ. అక్కడి నుంచి మేము ఈ స్టేజ్కి వచ్చినా అంటే డెఫినెట్ కూడా మాకు ఒక పట్టుదల సాధించాలనే పట్టుదల అనేది. అందులో క్వాలిటీ ఆస్పెక్ట్స్ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అది చేస్తే ఏదైనా సాధించవచ్చు. ముఖ్యంగా నేను సెంట్రల్లో అగ్రికల్చర్ కమిటీలో మెంబర్గా ఉన్నా నేను. కాబట్టి దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ ఇవన్నీ ఈ కమిటీ కిందకు వస్తాయి. కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏది ఉండే కానీ మాకు అగ్రికల్చర్ కమిటీ పార్లమెంటరీ కమిటీ కాబట్టి డెఫినెట్ కూడా ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ కూడా నా సాయం తీసుకోవచ్చు. అట్లే అపిడాలో కూడా మెంబర్ నేను. అపిడా కూడా ఎక్స్పోర్ట్ చేసేదానికి ఏదైనా ఎక్స్పోర్ట్ ఉంటే కూడా పర్మిషన్స్ కానీ మిగతావి కానీ అది ఏదైనా అవసరం ఉంటే నేను అపిడాల మెంబర్ను. కాబట్టి ఒక లోక్సభ నుంచి ఒక ఇద్దరిని, రాజ్యసభ నుంచి ఒక్కరినే ఇస్తారు అక్కడ అపిడా మెంబర్గా. కాబట్టి నేను ఒక వన్ ఆఫ్ ది మెంబర్. కాబట్టి మీకు ఏదన్నా ఎక్స్పోర్ట్ సంబంధించి కానీ మిగతా ఏదన్నా అపిడా సంబంధించిన ఏదైనా ఉంటే డెఫినెట్గా సాయం చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.